Hi friends, this is Trina. Me choose naru telugu.photographer channel and welcome back to my channel. Good evening and everybody. Ivala entante concept asala events chestunnam kada ma digiri ye lens undali lekapothe ye type of lens undali lekapothe ee lens selection elaga anesi chaala mandi question adutunnaru andukane vaalu gurinchi pratyekanga video dai chesi last varaku chudandi meeku okoka idea vastadi alage neenu kuda oka concept maintain chestanu ide maintain cheyalani rule em ledhu. బట్ చాలామంది అయితే మాత్రం ఇదే కాన్సెప్ట్ని మెయింటైన్ చేస్తారు. అందుకనేసి ఈ వీడియో మీకు తీసుకొచ్చాను. దయచేసి లాస్ట్ వరకు వీడియో చూడండి. అలాగే మీరు కొత్తగా వచ్చేటట్టయితే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాత వాళ్ళు అయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సోది లేకుండా సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి కెమెరా ఉందండి. కెమెరాలో మనకి ఒక 3 టైప్ ఆఫ్ లెన్స్, సబ్జెక్ట్ లెన్స్, ప్రైమ్ లెన్స్, జూమ్ లెన్స్ అండి. ఓకేనా? సబ్జెక్ట్ లెన్స్ అంటే ఏంటంటే మీకు మినిమం జూమ్ ఉండాలి, బట్ లెన్స్ అనేవి వెయిట్ ఉండకూడదండి. ఇది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఈ రెండింటి గురించి తర్వాత మాట్లాడదాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడదాం మనం. ఇది నా కెమెరాతో పాటు లెన్స్ ఇచ్చాడండి. ఇది కిట్ లెన్స్ కింద ఇచ్చాడనమాట. ఇది 24-50mm. 24-50mm బాగానే ఉంటుంది. అంటే ఒక వైడ్ షార్ట్స్ తీయడానికి పనికొస్తుంది, కానీ అదే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ షార్ట్స్లో కానీ లేకపోతే గ్రూప్స్ తీసేటప్పుడు కానీ లేదంటే ఒక 5-6 గ్రూప్ తీయాలి నేను, లేకపోతే వెంటనే 5-6 గ్రూప్ని ఒక ఇద్దరికి వచ్చేసారు అప్పుడు తీయాలి నేను అంటే అలాంటప్పుడు ఈ లెన్స్ అనేవి నాకు పనికిరాదు. ఎందుకంటే 50mm తో జూమ్ అయిపోతుంది. నాకు మినిమం 85 కానీ 100 కానీ ఉంటే నాకు సబ్జెక్ట్ లెన్స్ అనేవి ఉపయోగపడతాయి. సింపుల్ కాన్సెప్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనుషులు ఒక 10 మంది ఉన్నారు, ముందున వైడ్గా తీస్తానమాట. అంటే 24mm కి వచ్చాను నేను. అదే ఆ 10 మందిని నేను ఒక ఇద్దరిని చేస్తాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుంది, నా దగ్గర జూమ్ లెన్స్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే నేను 24-80mm కి వెళ్ళాలన్నమాట, లేకపోతే 85mm కి వెళ్ళాలి, లేదంటే 70mm కి వెళ్ళాలి, లేదంటే ఒక 100mm కి వెళ్ళకపోతే ఏమవుతుంది, 85 ఫ్రేమ్ చాలా ఎక్కువ ఉండిపోతుంది అనమాట. అప్పుడు మనం ఎంత జూమ్ చేసినా మనకి పనికిరాదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ తీస్తున్నాను నేను. మ్యారేజ్ తీసేటప్పుడు ఏమవుతుందంటే నేను కొద్దిగా దూరంగా ఉంటాను అనమాట. అప్పుడు ఒక మంచి వాళ్ళు అక్షింతలు వేసినట్టు కానీ, లేదంటే వాళ్ళు తలంబ్రాలు కానీ, లేదంటే ఒక మధ్యలో ఏదో వినాయకుడు బొమ్మ కానీ పెట్టేటప్పుడు మనం ఫొటోస్ తీయాలి. అప్పుడు నా దగ్గర 24-50mm కానీ 70mm ఓకే మేనేజ్ చేసివచ్చు. 24-50mm ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా నేను జూమ్ చేయలేనండి. అప్పుడు ఏమవుతుంది, నాకు వేస్ట్ ఫ్రేమ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంటుంది అనమాట. అందుకే నేను ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే సబ్జెక్ట్ లెన్స్ ప్రిఫర్ చేయాలి అంటే 24-105mm కానీ, లేదా సారీ 18-105mm కానీ, లేకపోతే 24-120 కానీ, లేకపోతే 24-105mm లెన్స్ కానీ, లేకపోతే జీ మాస్టర్ లెన్స్లో ఉన్నాయి కదా 24-120mm లెన్స్ కానీ, ఇలాగా ప్రతి లెన్స్ కూడా 100 కన్నా అబోవ్ జూమ్ ఉండేలాగా మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు అంటే 100 అబోవ్ ఉండాలి, బట్ మళ్ళీ 150 అబోవ్ ఉందనుకోండి ఏమవుతుందంటే మీకు జూమ్ లెన్స్ అనే వెయిట్ పెరిగిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్గా మీ కెమెరా మోయడానికి కానీ చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అందుకే మీ సబ్జెక్ట్ లెన్స్ అనేవి ఎప్పుడూ కూడా 24-120 కానీ లేకపోతే 105 కానీ మినిమం ఉండేలా చూసుకోండి అనమాట. అలాగే మీరు చాలామంది అడుగుతున్నారు అన్న 24-70mm ఎందుకు తీసుకోకూడదు, సింపుల్ అండి, చెప్పిందే కాన్సెప్ట్ అనమాట. మీరు 24-70mm తీసుకోండి, కానీ ప్రాబ్లం ఏమవుతుంది, మీరు ఒక జూమ్ ఒక 10 మంది ఉన్నారు గ్రూప్లో, ఆ 10 మందిని ఇద్దరికే 3 వచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది అయిపోద్ది అనమాట. షార్ట్ తీయడానికి నాకు ఇబ్బంది అవుతుంది. అప్పుడు వేస్ట్ ఫ్రేమ్ అనేది ఎక్కువైపోద్ది అనమాట. మనకు కావాల్సిన కంపోజిషన్ అనేది రాదు మనకి. అందుకనేసి నేను ఎప్పుడు కూడా ప్రిఫర్ చేసేది ఎప్పుడు కూడా నా వరకు అయితే మాత్రం 24-105mm కానీ 24-120 కానీ ఈ రేంజ్లో ఉంటాయి కదా మనకి, సోనీలో కానీ లేకపోతే కెనాన్లో కానీ నైకాన్లో కానీ ఏదైనా సరే సబ్జెక్ట్ లెన్స్ ఉంటే మీరు ప్రోగ్రామ్ అంతటినీ తీసివచ్చు. ఈవెన్ పోర్ట్రేట్స్ తీసివచ్చు, ల్యాండ్స్కేప్ తీసివచ్చు, లేకపోతే గ్రూప్స్ తీసివచ్చు, ఈవెంట్స్ తీసివచ్చు, వన్ టైం ఈవెంట్స్ తీసివచ్చు, అన్నీ తీసివచ్చు అనమాట ఒకే లెన్స్తో. ఓకేనా? బట్ ఏంటంటే బ్లర్ అనేది మనకి ఇంపార్టెంట్ అవ్వదు అనమాట. అంటే బ్లర్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయి సబ్జెక్ట్ లెన్స్లో. ఎందుకంటే సబ్జెక్ట్ లెన్స్లో బ్లర్ స్టార్టింగ్ అనేది మనకి F4 నుంచే మనకి స్టార్టింగ్ ఉంటాయి అనమాట, లేకపోతే F2.8 కూడా ఉంటాయి. 24-70 ఉన్నాయి ఇందులోని టెమరాన్ లెన్స్లోని. బట్ ఏంటంటే అవి థర్డ్ పార్టీ లెన్స్. తర్వాత 2.8 మనకి ఎప్పుడైతే వచ్చేసామో మన గ్రూప్స్ తీసేటప్పుడు కంపల్సరీ అపాచర్ అనేది మెయింటైన్ చేయకపో అనుకోండి మనకు ఆటోమేటిక్గా బ్లర్ అని వచ్చింది. అందుకే నేను ఎప్పుడు కూడా F4 నుంచే ఉండేటట్టుగా తీసుకోండి మీరు. ఓకేనా? F4 ఉండేటట్టు తీసుకునేటట్టు అయితే ఏమవుతుందంటే మీకు F4 ఈ రెబో ఎప్పుడు తీసుకున్నా సరే మీ షార్ట్ అనేది ఉంటుంది. అలాగే మీరు ఏదో ప్రోగ్రామ్లోకి వెళ్ళి ఎడిటింగ్ చేసుకోవడానికి మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. అందుకనేసి నేను ఓకే ఈ లెన్స్ అనేవి మీకు ఇందులో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వేరియబుల్ అపాచర్ ఉంటుంది, ఒకటి ఫిక్స్డ్ అపాచర్ ఉంటుంది అనమాట. అంటే వేరియబుల్ అపాచర్ అంటే F4-6.3 కానీ, లేకపోతే F5.6-6.3 కానీ, ఇలాగా మనకి వేరియబుల్ అపాచర్ ఉంటుంది. వేరియబుల్ అపాచర్ ఉంది అంటే మాత్రం ఇది కొద్దిగా క్వాలిటీ లెన్సే, బట్ ఏంటంటే తక్కువ మనకి
ఈ లెన్స్లో ఉన్న మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా తక్కువ అబో కాస్ట్లో ఉండవు, తక్కువ కాస్ట్లో ఉంటాయి, అంత క్వాలిటీగా రాకపోవచ్చు ఫొటోస్ అనేవి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అపాచర్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ F4 ఉంది, ఓకేనా, 24-120mm లెన్స్ ఉంది నికాన్ జెడ్ సిరీస్లో. ఇట్స్ అ వెరీ క్వాలిటీ లెన్స్. అంటే సబ్జెక్ట్ లెన్స్ అనేవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు అలా సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇంకా సెకండ్, ఈ జూమ్ లెన్స్ అనేవి మీరు థర్డ్ ప్రిఫర్ చేస్తాను నేను, సెకండ్ దగ్గర రాబోడ్కి లెన్స్ అండి. క్రియేటివిటీ చేయొచ్చు అనమాట ఇందులో. ఇందులో క్రియేటివిటీ ఏంటంటే ఓన్లీ బ్లర్ అనమాట, మీకు బ్యాక్గ్రౌండ్ ఓకేనా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ రావాలి లేదంటే బొకే ఎఫెక్ట్స్ రావడానికి ఫిక్స్డ్ అపాచర్ విత్ లో అపాచర్ అంటే F1.8 లోప్ కానీ లేకపోతే F2.8 లోప్ కానీ అపాచర్ ఉండి ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ అనమాట. అంటే 85mm ఉంటుంది, 50mm ఉంటుంది, 40mm ఉంటుంది, మనకి ఇంకా ఫిష్ ఐ ఎఫెక్ట్ కావాలి అని అనుకుంటే 16mm వరకు మీరు వెళ్ళొచ్చు. బట్ నా వరకు అయితే మాత్రం నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే 85mm ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను అనమాట. ఫస్ట్ 50 వాడేవాడిని నేను. 50లో ఏంటంటే కొద్దిగా నాకు వైడ్గా అంటే కంపోజిషన్ రాబడికి ఎక్కువ స్పేస్ అనేది ఎక్కువైపోతుంది, నాకు రైండ్ రౌండ్ అని చెప్పేసి నేను 85mm తీసుకుని, నేను 85mm నాకు హ్యాపీగా ఉందనమాట. సింపుల్ అండి, మీకు బొకే ఎఫెక్ట్స్ కావాలి, ఎక్కువ కావాలి అంటే అపాచర్ తక్కువ అంటే ఇప్పుడు F1.4 అంటే ఎక్సలెంట్ నాకు బొకే ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట. F1.8 అంటే ఇంకా కొద్దిగా పర్వాలేదు, అయ్యి F2.8 అంటే ఇంకా కొద్ది పర్వాలేదు. అంటే ఎక్కువ, ఎంత తక్కువ అపాచర్ ఉంటే మీకు అంత ఎక్కువ బొకే ఎఫెక్ట్ వస్తుంది. ఎంత ఎక్కువ అపాచర్ ఉన్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ F1.8 ఉంది, తక్కువ అపాచర్ ఉంది, నాకు బొకే ఎఫెక్ట్ బాగుస్తుంది. అదే F1.4కి వెళ్ళాను అనుకోండి ఇంకా సూపర్గా వస్తుంది అనమాట నాకు. F2.3 అనుకో బొకే ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అనమాట. ఇలా పెరిగే అపాచర్ పెరిగే కొద్దీ మీకు బొకే ఎఫెక్ట్ అనేది తగ్గుతుంటుంది అనమాట. ఇది ఫిక్స్డ్ ఉంటుంది, ఫిక్స్డ్ ఫోకల్ లెంత్, అలాగే ఫిక్స్డ్ అపాచర్ ఉంటుంది, మీకు హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ఎక్కువ ముందుకి వెనక్కి జరగాల్సి వస్తుంటుంది. ఓకే లేండి, క్రియేటివిటీ షార్ట్స్ తీసేటప్పుడు ఆ మాత్రం చేయబోతుంది, కానీ ఇందులో అయితే మీకు వీడియో లెన్స్ ఉంటాయి, మనకి ఫోటో లెన్స్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి అనమాట. ఇది సెకండ్ అండి. థర్డ్ ఇంపార్టెంట్ లెన్స్ క్యాండిడ్ లెన్స్ కానీ లేదంటే మీకు క్యాండిడ్ ఫోటోగ్రఫీ తీయడానికి అయితే మాత్రం మీకు కావాల్సింది జూమ్ లెన్స్ అండి. ఓకేనా, ఇది నేను వాడేది ఏంటంటే 24-200 బట్ వేరియబుల్ అపాచర్ అండి. ఇది వేరియబుల్ అపాచర్ అంటే చెప్పాను కదా మీకు, కొద్ది క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. బట్ నాకు ఏంటంటే అపాచర్ వాల్యూ అనేది చాలా మంచిగా ఇచ్చాడు అండి, F4-6.3 ఇచ్చాడు. ఈ లెన్స్ కాస్ట్ దగ్గర రాబడికి 63,000. మీరు అడగొచ్చు నన్ను, అన్న F4 ఉంది ప్లస్ 120mm 24-120mm కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉంది దీని మీద అని, దాంతో క్వాలిటీ ఆఫ్ ది లెన్స్ అండి, అవుట్పుట్ ఆఫ్ ది లెన్స్ అండి, చాలా మంచి అవుట్పుట్ వస్తుంది అనమాట అందులో దీంతో పోల్చుకుంటే. ఎందుకంటే దాంట్లో వాడే లెన్స్ మెటీరియల్స్ కానీ లేదంటే లెన్స్ టెక్నాలజీ కానీ దాని ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ అందులో చాలా బాగా వస్తాయి అనమాట. ఓకేనా, ఈ లెన్స్లో లోపల గ్లాసులు వాడతారు కదా, అవి చాలా మంచి గ్లాసులు అనమాట, మంచి గ్లేర్స్ అనేవి రిడక్షన్ అవుతుంటాయి, గ్లేర్స్ అనేవి ఎక్కువ రావు మనకి, చాలా మంచిగా వస్తాయి అనమాట అందులో ఫొటోస్. ఇందులో దగ్గర రాబడికి ఎంతో కొంత క్వాలిటీ తగ్గుతుంది, అలాగే గ్లేర్ అనే రిడక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అలాగే టెక్నాలజీ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది అని దాంతో పోల్చుకుంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెన్స్ అబ్రేషన్ కానీ ఉంటాయి కదా కొన్ని ఆప్షన్స్, అందులో ఉంటాయి, ఇందులో ఉండకపోవచ్చు అనమాట. ఇది డిఫరెంట్ అనమాట మనకి. ఇంకా థర్డ్ దగ్గర రాబడికి మీకు చెప్పాను కదా జూమ్ లెన్స్. జూమ్ లెన్స్లో మీకు చెప్పడానికి ఇంకేమీ లేదు, మీరు క్యాండిడ్ ఫోటో తీయాలి, అవతల వాళ్ళకి తెలియకుండా తీయాలి కానీ మంచి పోర్ట్రేట్స్లో తీయాలి, మంచిగా షార్ట్స్ తీయాలి అంటే మాత్రం ఈ మనకు ఉపయోగపడుతుంది. బట్ మీరు ఒకే ఈవెంట్లో మూడు పెట్టుకుంటే మాత్రం ప్రయోజనం లేదండి మనకి. ఎందుకంటే మీరు వన్ టైం ఈవెంట్స్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు జూమ్ లెన్సే పెట్టుకొని మీరు మొత్తం ప్రోగ్రాము తీయాలి, ఇది తీయాలంటే మన మెడ నొప్పి వచ్చేస్తుంది, మంచి షార్ట్స్ తీయాలి. అందుకనే క్యాండిడ్ అనేది సపరేట్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు కూడా చాలామంది క్యాండిడ్ వీడియోగ్రఫీ అడుగుతున్నారు, ఇప్పుడు క్యాండిడ్ ఫోటోగ్రఫీ అడుగుతున్నారు. ఇదంతా ఇంకా సపరేట్ జోనర్ అయిపోయింది అనమాట, ఇది సపరేట్ జోనర్ అయిపోయింది, ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ అనమాట. ఓకేనా, అంటే మీరు అన్నా నాకు క్యాండిడ్ అంటే చాలా ఇష్టం, నేను మంచి క్రియేటివ్ షార్ట్స్ తీస్తాను, క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఎదగాలనుకుంటే మీ 24-300 కానీ 24-250 కానీ తీసుకుంటే సరిపోద్ది, 200 వద్దు, 200 తక్కువ అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే మీకు 24-400mm లెన్స్ ఉంది, అది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి వాడతారు. ఇంతమంది అయితే క్యాండిడ్ కూడా వాడేస్తున్నారు కొన్ని మంది చూసాను, బట్ ఆ లెన్స్ కాస్టే మనకి 192,000 అనమాట. ఎందుకంటే దాని టెక్నాలజీస్ కానీ లేకపోతే దాంట్లో వచ్చే అవుట్పుట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఫిక్స్డ్ అపాచర్ F2.8 అనమాట. మీరు ఎప్పుడైతే జూమ్ చేస్తారో ఆటోమేటిక్గా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా పెరుగుతుంటుంది కదా, దానివల్ల మీకు మంచి ఎఫెక్ట్ వచ్చేది అనమాట. దీని మీద కూడా ఒక మంచి వీడియో చేద్దాంలేండి ఫోకల్ లెంత్ మీద. ఇగో ఫ్రెండ్స్, మీరు క్యాండిడ్ జోనర్లోకి వెళ్ళాలి, క్యాండిడ్ వీడియోగ్రఫీ కానీ క్యాండిడ్ ఫోటోగ్రఫీ వెళ్ళాలి అనుకుంటే జూమ్ లెన్స్ విత్ కెమెరా తీసుకోండి, మంచి కెమెరా. లేదన్నా నేను ట్రెడిషనలే కావాలి,
బట్ ఏంటంటే నాకు పోర్ట్రేట్స్లో మంచి మంచి షార్ట్స్ తీస్తాను, అప్పుడప్పుడు మధ్య మధ్యలో యూజ్ చేసుకుంటానంటే మూడు తీసుకోవచ్చు. లేదన్నా నా దగ్గర లో బడ్జెట్ ఉంది, ఓన్లీ ఈవెంట్స్ మాత్రమే చాలు నాకు, ఇటు ఫోటోషాప్ అక్క ఫోటోషాప్ ఫోటో షూట్స్ కూడా నేను వెళ్ళిన ఎక్కువ అనుకుంటే ఓన్లీ సబ్జెక్ట్ లెన్స్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. లేదన్నా నేను మొత్తం నేను ఒక పోర్ట్రేట్స్ తీస్తాను, బయట ఫోటోషూట్స్కి వెళ్తుంటాను, లేకపోతే ఈవెంట్స్ తీస్తుంటాను అనుకుంటే ప్రైమ్ అదే సబ్జెక్ట్ లెన్స్ ప్రైమ్ లెన్స్ తీసుకున్నా సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇదేనండి, ఈ మీరు ఎప్పుడైనా సరే ఒక ఈవెంట్ ఫోటోగ్రఫీకి వెళ్ళాలి అనుకుంటే మీరు కేటగిరీ ఎంచుకోవాలన్నమాట. నేను ట్రెడిషనలా, లేకపోతే ట్రెడిషనల్ ప్లస్ ఫోటోషూట్స్ తీస్తుంటానా, లేదు నేను క్యాండిడ్ జోనర్లోకి వెళ్ళాలనుకుంటున్నానా, ఇలాగనమాట. క్యాండిడ్ జోనర్లోకి వెళ్ళకపోయినా తీసుకోవచ్చు మీరు. నేను ఎందుకు తీసుకున్నానంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ కాబట్టి నేను తీసుకున్నా, అలా మీరు కూడా తీసుకోవచ్చు డబ్బులు ఉంటే. బట్ ఏంటంటే ఎక్కువ యూజ్ అవ్వలేని ఐటమ్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట, అది మ్యాటర్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సింపుల్గా చెప్తానండి, ఇది 24-200mm లెన్స్ ఉంది, దీని కాస్ట్ చూడబోటుకి 62,000 రూపాయలు. 24-120mm లెన్స్ ఉన్నాయి, దాని కాస్ట్ దగ్గర చూడబోటికి ఎంత ఉందంటే మనకి 69,000 ఉంది, సారీ 83,000 ఉంది, 88,000 అంటే 90,000 వేసుకోండి, 90,000 కాస్ట్ ఉంది. అంటే దీనికి దానికి డిఫరెంట్ ఏనని మీరు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తానండి, అవుట్పుట్ ఆఫ్ ది ఫొటోస్ అండి. ఓకేనా? ఆ టింట్ కానీ ఆ కలర్స్ కానీ లేకపోతే ఆ అవుట్పుట్ వచ్చేది లెన్సే మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ లెన్స్ అందుకనే అది అంత కాస్ట్. ఇది దీని మీద అంత అవుట్పుట్ రాకపోవచ్చు, అంత అవుట్పుట్ రాదు కూడా. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సిడెంట్ లైట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ గోడెక్స్ ఆర్జీబీ లైట్స్ కానీ ఇలాంటివి యూస్ చేశాను అనుకోండి, ఇది నాకు పనికొస్తుంది అనమాట. దీంట్లో కూడా మంచి అవుట్పుట్ తీయగలం, తీయలేనని చెప్పట్లయితే తీయగలం అనమాట. ఇంకా మీరు ఏ జోనర్కి వెళ్ళాలి అనుకుంటే మీ ఇష్టం అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మాత్రం ఇలాగే ఆలోచిస్తాను. చాలామంది అడుగుతున్నారు, చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను నేను. ఇంకా మీకు వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే మాత్రం మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో కలుద్దాం, మనకు మాత్రమే ఉపయోగపడే వీడియోతో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్ మిత్రినా.